పైగా పైగా మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ తక్కువ అందిస్తున్న ఏకైక సంస్థ జనాభా సమస్య పెరిగిపోతున్న తరుణంలో ఒకరు ముద్దు ఒకరు లేదా ఇద్దరు హద్దు అనేటువంటి చర్చ దానికి సంబంధించినటువంటి నినాదాలని ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేసినాయి అలానే దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మరింత ముందు జాగ్రత్త వ్యవహరించింది జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించాలంటే కట్టుదిట్టమైన చర్యలు అవసరమని భావించింది ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాల కంటే అంటే దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారత రాష్ట్రాల కంటే కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో కానీ కుటుంబ ప్రణాళికల విషయంలో అంటే ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కానీ మిగతా వాటితో పోలిస్తే చాలా భిన్నమైనటువంటి ట్రాక్ రికార్డు నమోదు చేసింది అయితే ఇప్పుడు అదే ఒక గుదిబండగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి అంశంపైన దక్షిణాది రాష్ట్రాలను మొత్తాన్ని కూడా సమన్వయం చేసే పనిలో నిమగ్నమైనట్టుగా ఒక తాజా సమాచారం అందుతుంది అలానే చంద్రబాబు నాయుడు గారి గతంలోనే రెండు మూడు సార్లు ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి పిల్లల్ని కనడం పైన నియంత్రణ అవసరం లేదు జనాభా పెంపుదల వలన కలిగేటువంటి ప్రయోజనాలను కూడా విశ్లేషించారు ఇప్పుడు అదే తరహాలో ముఖ్యంగా జనాభా నిష్పత్తి ప్రకారం పన్నుల వాటాల బదలాయింపు జరగడం అలానే రిజర్వేషన్ల అమలు విధానం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం అనేది ఇప్పుడు ఇబ్బందికరమైన పరిణామంగా దక్షిణాది రాష్ట్రాలకు పరిణమిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ లోక్సభ స్థానాలకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రాజె ప్రాసెస్ కనుక జరిగితే జనాభా ప్రాతిపదికన చూసినప్పుడు ఈ సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది దక్షిణాది రాష్ట్రాలు అన్నిటినీ వెంటాడుతున్నటువంటి అంశం అలానే జిఎస్టీకి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారమే పనుల కేటాయింపులు జరుగుతున్నాయి దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందుకొని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ విధానాన్ని సరిచేసేటువంటి అంశంలో భాగంగానే చంద్రబాబు నాయుడు డ్యూయల్ ఇన్కమ్ నో కిట్స్ అనేటువంటి విధానం పైన అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు పనిచేస్తున్నా కానీ పిల్లలు లేనటువంటి ఫ్యామిలీల వలన భవిష్యత్ తరాలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కుటుంబ ప్రణాళిక విషయంలో కొన్ని సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో జనాభా లెక్కల సేకరణకి అంకురార్పణ జరిగేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో అనేటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి ఏపీ సర్కార్ జనాభా నియంత్రణ అనేటువంటి అంశాన్ని సడలిస్తూ ఇందులో అనుసరించాల్సినటువంటి కొత్త విధానాలపైన కసరత్తు చేస్తుంది దీనికి సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కూడా మేళవింపడం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ దీనిపైన ఒక విధానపరమైనటువంటి రూపకల్పన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే దక్షిణాది రాష్ట్రాల అన్నింటిలో కూడా ఈ తరహా వ్యూహమే అమలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ నడుస్తుంది అలానే వీలైతే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా నాన్ బీజేపీ సీఎంలే ఉన్నటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది తమిళనాడులో స్టాలిన్ అలానే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ రూలింగ్ ఉన్నటువంటి అవకాశం ఉంది దక్షిణాదిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం జాతీయ విధానంతో ఎలాంటి విభేదం రాకుండా రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు ఎటువంటి సొల్యూషన్స్ చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతుంది